హాయ్ అండి, ఈరోజు మనం టెడ్డీ బేర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టెడ్డీ చేయడానికి ముందుగా కటింగ్ చాలా అవసరం, కానీ టెడ్డీ మెజర్మెంట్స్ చెప్పినా సరే కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అందుకే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కటింగ్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ పంపిస్తే మీకు నేను కొరియర్ చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ కటింగ్ ఫ్రీ. ఈ ఒక్క టెడ్డీ బేర్ నేర్చుకుంటే 5 సైజెస్ టెడ్డీ బేర్స్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టెడ్డీ బేర్కి కుట్టడానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగా ఫర్ కావాలండి, ఇది చాలా కలర్స్లో మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. తర్వాత ఫెల్ట్, ఇది కూడా చాలా కలర్స్లో ఉంటుందండి. మనం ఫర్ని తీసుకునే దాన్ని బట్టి ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐసు నోస్ అండి, ఇవి మనం కుట్టే టెడ్డీని సైజుని బట్టి తీసుకోవాలి. తర్వాత దారం, సిజర్, కాటన్. ముందుగా కటింగ్ చూద్దాం. ఇది సెకండ్ సైజ్ అండి టెడ్డీ బేర్స్లో. నా దగ్గర 5 సైజెస్ ఉన్నాయి. ఇది సెకండ్ సైజ్ బేర్ కటింగ్ అండి. అండ్ దీని మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పార్ట్ నేమ్ రాశాను. అండ్ యారో వచ్చేసి మనము ఇలా కిందకే పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా పక్కకు కానీ ఇటు పక్కకు కానీ ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు. ఫర్ మీద పెట్టుకున్నప్పుడు ఇలా యారో కిందకుంది కాబట్టి ఇలాగే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్ని టెడ్డీ బేర్కి ఏ పార్ట్స్లో వస్తుందో చూద్దాము. ఇది బ్యాక్ హెడ్ అండి, ఇది 1 పీస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది, నేను చూపించే టెడ్డీ 3rd సైజు, కటింగ్ వచ్చేసి 2nd సైజ్ అండి, అందుకని మీకు చిన్నగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి సైడ్ ఫేస్ అండి, ఇది 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది గెసెట్ అండి, ఇది 1 పీసే కట్ చేసుకుంటాము. ఇది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇయర్స్ అండి, ఇయర్స్ 2 ఫర్ 2 ఫెల్ట్ కట్ చేసుకోవాలి. 1, 2 ఇవి వచ్చేసి ఫర్, ఇవి వచ్చేసి ఫెల్ట్ అండి. సో 4 పీసెస్ కట్ చేసుకోవాలి ఇవి. ఇది మౌత్ అండి, ఇది ఓన్లీ ఫెల్ట్, 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ అండి, ఇది 1 పీసే కట్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ అండి, 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇవి బేర్కి ఇన్నర్ సైడ్లో ఇలా లోపలికి వస్తాయండి. ఇన్నర్ లెగ్స్, ఇవి కూడా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఫుట్ ప్యాడ్ అండి, ఇది ఫెల్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి, 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది సైడ్ బాడీ, ఇది 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇటు ఒక సైడ్ అండ్ ఇటు ఒక సైడ్, 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఫర్ తీసుకున్న తర్వాత ఫర్ని ఈ విధంగా, ఫర్ మన వైపుకు ఉండేలాగా, స్మూత్గా ఈ విధంగా మన వైపు ఉండేలాగా వేసుకోవాలండి. ఇలా రివర్స్లో వేసుకోకూడదు, ఇలా మన వైపు ఇలా చేత్తో అంటే ఇలాగ స్మూత్గా మన వైపుకు వేసుకోవాలి. దాన్ని అలాగే టర్న్ చేసుకుందాం. వెనకాల వైపు మన కటింగ్ని పెట్టి కట్, 2 పీసెస్ అంటే 2 పీసెస్ కట్ చేసుకోవాలి, 1 పీస్ అంటే 1 పీస్ కట్ చేసుకోవాలి. యారో కిందకుంది కాబట్టి ఇట్లాగే పెట్టి కట్ చేసుకోవాలండి. ఇలా పక్కకు కానీ పైకి కానీ ఎలా అంటే అలా కట్ చేసుకోకూడదు. యారో కిందకి చూపించినట్టే ఇదే విధంగా ఇలాగే పెట్టుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఫర్ కూడా మన వైపుకి ఈ విధంగా కిందకి ఉండేలాగే వేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీ అండి, ఇది కూడా 1 పీసు, ఇది కూడా యారోని బట్టి ఇలాగే పెట్టుకొని కట్ చేసుకోవాలండి.
అదే విధంగా మన దగ్గర ఉండే కట్టింగ్ని బట్టి ఈ ఫర్ర మీద పెట్టుకొని అన్నీ కట్ చేసుకుందాం. సైడ్ బాడీ 2 పీసెస్ అని ఉంది కదండి, 2 పీసెస్ ఉన్న ప్రతి దాన్ని ఒకటి మామూలుగా పెట్టి ఒకటి రివర్స్లో పెట్టి కట్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టినప్పుడు ఆ కట్ చేసుకున్న ముక్క మీద ఆర్ఎన్ రాసుకుందాం. జస్ట్ గుర్తుండడం కోసం రాసుకుంటున్నామండి. రివర్స్లో పెట్టినప్పుడు కూడా యారో ఎటువైపు ఉంటే అటువైపే పెట్టాలి. తర్వాత ఫర్ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనం క్లాత్ కట్ చేసినట్టు ఈ విధంగా కట్ చేస్తే ఫర్ అంతా పాడైపోతుంది. చూసారా, క్లాత్ కట్ చేసినట్టు ఇలా కట్ చేసామంటే మనం ఫర్ అంతా ఇలా కట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఫర్ కట్ చేసుకునేటప్పుడు చిన్న సిజర్ని, మన సూదిగా ఉన్న మన ఉన్న సిజర్ని తీసుకొని ఈ విధంగా పైకి ఈ విధంగా అనుకుంటూ కట్ చేసుకోవాలి. ఫర్ రాకుండా, ఫర్ కట్ అవ్వకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చూసారా, ఫర్ అనేది కట్ అవ్వలేదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ గీసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా నెమ్మదిగా పై పైకి అనుకుంటూ ఫర్ కట్ అవ్వకుండా ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకుందాం. చూసారా, ఫర్ కూడా ఏమీ కట్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చిందండి. ఇదే విధంగా మొత్తం కటింగ్ తీసుకున్న వాటిలన్నింటినీ కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫెల్ట్ తీసుకుందామండి. ఫెల్ట్ని మనము ఎలాగన్నా కట్ చేసుకోవచ్చు. యారోని బట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఎలాగన్నా పెట్టి కట్ చేసుకోవచ్చు. ముందుగా ఫుట్ ప్యాడ్ని 2 పీసెస్ కాబట్టి ఒకటి మామూలుగా ఒకటి రివర్స్లో పెట్టి, రివర్స్లో పెట్టిన దానికి ఆర్ఎన్ రాసుకుందాము. మౌత్ అండి, ఇది కూడా 2 పీసెస్ కట్ చేసుకుందాము. రివర్స్లో పెట్టిన దానికి ఆర్ఎన్ రాసుకుందాము. ఆ తర్వాత ఇయర్స్, ఇవి ఫర్ 2 పీసెస్ కట్ చేసుకున్నాము. ఫెల్ట్ కూడా 2 పీసెస్ కట్ చేసుకుందాము. ఇది ఫర్ కట్ చేసినట్టు కట్ చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనం క్లాత్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎంత జాగ్రత్తగా కట్ చేసినా సరే కొంచెం కట్ అవుతుందండి. ఆ ఎక్సెస్ ఉన్న ఫర్ని ఈ విధంగా చేత్తో తీసేసుకుందాం. ఈ విధంగా చేత్తో అన్నిటికీ తీసేసుకుందాం. ఇవి మొత్తం వచ్చేసి 19 పీసెస్ ఉంటాయండి. ఈ 19 పీసెస్ని కట్ చేసి పెట్టుకుందాం. ఫర్, ఫెల్ట్ మిగతావన్నీ కూడా మనకి సిటీస్లో అవైలబుల్గా ఉన్నాయండి. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ ఇలా పెద్ద సిటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా కొనుక్కోండి. టెడ్డీ బేర్ ఎలా కుట్టాలో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.